తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అజ్ఞాతవాసి. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతుంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మొదటి రోజు టికెట్స్ అన్ని ఏరియాలలో 90% వరకు బుకింగ్స్ జరిగిపోగా, ఇప్పుడు మొత్తం మీద మొదటి వారానికి గాను టికెట్ బుకింగ్స్ 40% వరకు ఓవరాల్ గా కౌంట్ చేసుకుంటే బుకింగ్ అయినట్లు సమాచారం. ఇక మొదటి రోజు బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే నైజాంలో 95% కు పైగా బుకింగ్స్ జరగగా, సీడెడ్ ఏరియాలో 85% వరకు, టోటల్ ఆంధ్రాలో 90% వరకు బుకింగ్స్ జరిగినట్లు సమాచారం. ఇక కర్ణాటక ఓవర్సీస్ లో సినిమా బుకింగ్స్ ఇప్పటికే అద్భుతమైన జోరు చూపెడుతూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ని బట్టి అంచనా వేస్తే స్పెషల్ షోలు, హైర్స్, రోజుకు 4 షోల కన్నా ఎక్కువ షోలు వేసుకునే అవకాశం అన్ని చూస్తే మొదటి రోజు సినిమా కలెక్షన్లు మినిమం 25 కోట్లకు పైగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు ఇనీషియల్ ప్రిడిక్షన్ ని అంచనా వేస్తున్నారు. రోజు ముగిసే సమయానికి ఈ లెక్క 30 కోట్లను టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతుండటం విశేషం. టికెట్ హైక్స్ ఉండటం వల్ల సినిమా కలెక్షన్లలో ట్యాక్స్ రూపంలో ఎక్కువ మొత్తం గవర్నమెంట్ కి వెళ్లే అవకాశం ఉండటంతో మొదటి రోజు కలెక్షన్లు 30 కోట్ల మార్కును అధిగమిస్తుందా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకవేళ కనుక 30 కోట్ల మార్కును అధిగమిస్తే జిఎస్టీ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ తర్వాత 30 కోట్ల మార్కును అధిగమించిన మొట్టమొదటి సినిమాగా అజ్ఞాతవాసి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నమోదు చేయడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అజ్ఞాతవాసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.